ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుడు మనకు ఈ లోకములో తోడుగా లేకపోతే మనకు ఎదురయ్యే సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాలలో, నష్టాలలో మనము ముందుకు సాగటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకనంటే శత్రువైనటువంటి సాతాను ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ప్రతి మానవుణ్ణి ఏదో ఒక రకంగా పతనం చేసి వాడు ఉంటున్న నరకంలోనికి తీసుకుని పోవాలని వాడు ప్రయత్నాలు వాడు చేస్తూ ఉన్నాడు. అయితే గొప్ప శుభవార్త ఏంటనంటే, నిన్ను నన్ను ప్రేమించి పరలోకము నుండి మానవుడిగా దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు నీకు నాకు ఇస్తున్నటువంటి అభయం ఏంటనంటే, కీర్తనల గ్రంథము 124 కీర్తన 7వ వచనంలో ఒక చక్కని మాట రాయబడి ఉన్నది. పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెంపబడెను మనము తప్పించుకొని ఉన్నాము. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మన యొక్క జీవితంలో సాతానుడు పెట్టే ప్రతి ఉరి నుండి తప్పించడానికి దేవుడే తన యొక్క ప్రాణ త్యాగాన్ని నీ కొరకు నా కొరకు చేసి ఉన్నాడు. సాతానుడు చాలా తెలివిగలవాడు. ఒక చిన్న కథ మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నా. సాతానుడు ఎంత తెలివిగలవాడంటే, ఒక వేటగాడంట ఆ యొక్క మంచు ప్రాంతంలో ఉన్నటువంటి ఎలుక బంట్లను వేటాడడానికి ఎలాంటి కష్టాన్ని పడడంట. ఏం చేస్తాడు అనంటే, ఒక చక్కని పదునైన కత్తెను తీసుకుని ఆ కత్తె నిండా తేనె పూసి ఆ ఎలుక బంట్లు ఎక్కడైతే తిరుగుతాయో ఆ స్థలమందు పెడతాడంట. పెట్టినప్పుడు ఆ ఎలుక బంటు ఆ తేనె వాసనకు అది అటువైపుగా వచ్చి ఏ ఎలుక బంట అయితే దాన్ని చూసుదో అది ఆ తేనెను తేనె అనుకుని, తేనె పట్ట అనుకుని అది నాకటం మొదలు పెడుతుందంట. నాకుతూ ఉండగా ఆ పదునైనటువంటి కత్తె దాని నాలుకను కత్తిరించేస్తూ ఉండగా ఏం జరుగుతుందంటే, ఆ నాలుక ద్వారా తన శరీరములో ఉన్నటువంటి రక్తము మరలా ఆ తేనె మీద పడినప్పుడు ఈ తేనె రక్తము కలిసినప్పుడు ఇంకా తీయదనం పెరిగినట్లుగా దానికి అనిపించి ఇంకా నాకుతూనే ఉంటుందంట. ఆ యొక్క ఆ తెగినటువంటి బాధ ఏమాత్రం గుర్తిరగకుండా అది నాకుతూనే ఉండి మొత్తం పూర్తిగా నాకుతూ ఉన్నటువంటి క్రమంలో తన శరీరములో ఉన్నటువంటి రక్తమంతా కారిపోయి సొమ్మసిల్లి పడి అక్కడే చనిపోతుందంట. ఆ విధంగా చనిపోయినటువంటి ఆ ఎలుగుబంటును తీసుకుని వెళ్ళి వేటగాడు తన యొక్క ఆహారముగా మార్చుకుంటాడంట. ఈ దినాల్లో సాతానుడు కూడా ఇలాంటి తెలివితేటలే ఉపయోగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ప్రేమను గుర్తెరగకుండా పాపం అనేటువంటి కత్తికు తేనె లాంటి లోక సంబంధమైన ఆకర్షణలను, లోక సంబంధమైన సంతోషాన్ని, లోక సంబంధమైనటువంటి ఆనందాన్ని, తాత్కాలికంగా దొరికే సుఖాన్ని వాడు సుఖమనే ఇలాంటి తేనెను ఆ పదునైన పాపం వంటి కత్తికి పూసి వాడేం చేస్తున్నాడు, ప్రతి మానవుడితో నాకిపిచ్చి వాణ్ణి మరణానికి గురిచేసి నరకానికి వీడ్చుకుపోతూ ఉన్నాడు. అయితే గొప్ప శుభవార్త ఏంటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను ప్రేమించి పరలోకము నుండి భూమి మీదకి దిగివచ్చి నీ కొరకు నా కొరకు ఆ ఉరిని ఆయన భరించి ఆ ఉరిని తెంపివేసి పరలోక రాజ్యానికి నిన్ను నన్ను వారసుడిగా చేయడానికి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. ఆ పునరుద్ధాన శక్తి ద్వారా నీ మీద పెట్టబడిన ఉరిని ఆయన తీసివేసి తెంపివేసి నీ ప్రాణాలని కాపాడి పరలోక రాజ్యానికి వారసులుగా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, ఈరోజు ఈ వాక్యం వినుచుండగా నీవేం ఆలోచిస్తున్నావు? ఒక్కసారి గుర్తెరుగు. లోక సంబంధమైన తాత్కాలికమైన సంతోషానికి లోనైపోయి పాపంలో పడిపోయి నీ జీవితాన్ని నరకంలోనికి తీసుకుని వెళ్ళిపోతావా? అలా జరగటానికి వీల్లేదు. నీవు పరలోక రాజ్యానికి వారసుడిగా ఉండాలని యేసయ్య నిన్ను ప్రేమించి తన యొద్దకు పిలుస్తున్నాడు. ఈరోజు నీవు రాగలవా? నిన్ను నీ యొక్క హృదయాన్ని ఆయనకు సమర్పించుకోగలవా?
అయితే ఈ రోజు ఈ సమయమందు నాతో కలిసి ఈ ప్రార్థనలు ఏకీభవించు. పరిశుద్ధుడవైన మా దేవ, నమ్మదగిన మా తండ్రి, దేవ సాతాను పెట్టే ఏ ఉరికి మేము లోను కాకుండా తాత్కాలికమైన సంతోషానికి లోనయ్యి నరకానికి వెళ్ళకుండా మమ్మల్ని తప్పించడానికి మీరు చేసిన త్యాగమును బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో మీ త్యాగం ద్వారా మేము పొందిన ఆశీర్వాదాన్ని మేము ఈ లోకములో అనేకులకు పంచడానికి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి నీ కృపను అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రీ. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. గాక.